హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. మరి ఈరోజు ఈ వీడియోలో విజయనగరం పైడితల్లమ్మ సంబరాలకు వెళ్ళాం కదండి, అక్కడ వ్యూ, ఆ పండగ విశేషాలని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ మీరు చూస్తున్నది సిరిమానండి. ఈ సిరిమాను పైన ఆలయ పూజారి ఎక్కి కూర్చుంటారు. ఒకరోజు ముందుగా ఈ సిరిమానుని భక్తులందరూ కూడా పసుపు కుంకాలతో పూజ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందండి. పైడితల్లమ్మ కోవెల దగ్గర నుంచి రాజవారి కోట వరకు కూడా ఈ సిరిమాను 3 సార్లు తిరుగుతుందండి మంగళవారం రోజు. ఇదే మొత్తం పైడితల్లమ్మ ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం. అందుకని ముందుగా రోజు ఇక్కడ సిరిమానుకి అందరూ పసుపు కుంకాలతో పూజ చేస్తారండి. ఈ సిరిమాను చింతమానండి. ఒక 1 నెల రోజులు ముందుగా అమ్మవారు పలికిస్తారంట, ఫలానా ఫలానా ప్లేస్లో నాకు చెట్టు కావాలి అని. సో ఆ చెట్టుని ఈ విధంగా సిరిమానులా తయారు చేసి ఒకరోజు ముందుగా పెడతారు. అందరూ వెళ్ళి కూడాను ఆ సిరిమానుకి పసుపు కుంకాలను చెల్లించుకుంటారండి. మరుసటి రోజు సిరిమాను ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక ఇక్కడ మీరు చూస్తున్నది గంట స్తంభం న్యూ లుక్ అండి. ఇది విజయనగరం ఫేమస్ ప్లేస్ ఇది. సో ఇంకా ఇక్కడ అమ్మవారి కోవెలకు వెళ్తున్నారండి పులివేషాలు వేసుకొని. ఆ పులివేషాలను కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళామండి మా చిన్నబ్బాయి. ఓకే చూడండి, ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఏమీ ఇవ్వను, మీరే ఇక్కడంతా వినండి. అమ్మవారికి గండదీపాన్ని ఇస్తాను అని మొక్కుకున్నానండి. మంగళవారం అంటే సోమవారం రాత్రి 12:30 1 గంట ఆ సమయంలో నేను ఈ విధంగా గండదీపాన్ని అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికీ వర్షం ఆరంభమైందండి. కోవెల సమీపంలో వచ్చేటప్పటికి వర్షం ఇంకా ఎక్కువైంది. ఆ వర్షంలోనే నేను గండదీపాన్ని అమ్మవారి కోవెల వరకు కూడా ఈ విధంగా నడుచుకుంటూ తీసుకువెళ్ళడం జరిగింది. అంత వర్షంలో కూడా గండదీపం అయితే కొండెక్కదండి, అదే. ఇక అలాగే కోవెల సమీపంలో ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న అమ్మవార్లను కూడాను విద్యుత్ కాంతి వెలుగులతో సెట్ చేయడం జరిగిందండి. చూడటానికైతే 2 కళ్ళు చాలటం లేదు, అంత అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, అష్టలక్ష్ములను కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అందంగా ఉందండి ఆ విద్యుత్ కాంతి వెలుగుల్లో. ఇది అమ్మవారి ఎంట్రన్స్ అండి. సిరిమాను జాతర మహోత్సవం అని పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. అలాగే ఇక్కడ కోవెలకి సమీపంలో ఒక పోల్ ఉంటుందండి. ఆ పోల్ పైన మనకి వీణ, తబలా ఇవన్నీ కూడా ఉంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి వీణలకు ప్రసిద్ధి అండి. ఓకేనండి, మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పులివేషాల వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.